తో వాళ్ళు చాలా ఫన్ జనరేట్ చేస్తారు కదా ఆన్ స్క్రీన్లో, ఆఫ్ స్క్రీన్లో మీతో ఎలా ఉంటుండే హైపర్ ఆది? హైపర్ ఆది గారు ఆన్ స్క్రీన్లో ఎంత సరదాగా ఉంటారో ఆఫ్ స్క్రీన్లో కూడా దానికి మించి సరదాగా ఉంటారు. ఎందుకంటే ఆఫ్ స్క్రీన్లో సీరియస్గా ఉంటే మనకు ఆన్ స్క్రీన్లో ఆ వైబ్ అనేది క్రియేట్ చేయలేరు. జస్ట్ ఏదో స్క్రిప్టెడ్ కింద ఉంటుంది, వాళ్ళు ఏదో 2 డైలాగ్స్ ఇచ్చి ఈ డైలాగ్ మీరు చెప్పండి అని అంటే అది అంత బాగా రాదు. సో ఆఫ్ స్క్రీన్లో కూడా ఆ కమ్యూనికేషన్ అనేది, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది కూడా అలా ఉంటేనే ఆన్ స్క్రీన్లో కూడా అంత బాగా చేయగలం. అంతే సరదాగా ఉంటారు, వెరీ ఫ్రెండ్లీ. ఓకే, సో నాకు ఒక డౌట్, డీ షోలో అందరూ ఫీడ్బ్యాక్ బాగానే చేసావంటారు, ఎవరు బాగా చేయలేదు అంటారు, ఎందుకు? ఎందుకు అని అంటే బాగా చేయలేదు అని డైరెక్ట్గా అలా చెప్పరు, బట్ దిల్ టెల్ వాళ్ళ మైనస్ పాయింట్స్ ఏమున్నాయి అనేది ఫ్రాంక్గా చెప్తారు. మీరు ఇక్కడ ఇది మిస్ చేశారు, ఇక్కడ ఇది తప్పు అయింది అని చెప్పేసి ఆబ్వియస్గా మాస్టర్స్ అనేది చెప్తారు, బట్ బాగాలేదు అని చెప్పరు. ఎందుకంటే దే నో ద హార్డ్ వర్క్, హౌ మెనీ డేస్ వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేశారు, ఆ స్టేజ్ మీద ఆ సెట్ అది క్రియేట్ చేయడానికి ఎంత కష్టపడ్డారు. నాట్ ఓన్లీ సింగిల్ డాన్సర్, కొరియోగ్రాఫర్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్లో ఉండే టీమ్, గ్రూప్ టీమ్స్ కానీ, అందరూ ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ అవుట్పుట్ తీసుకురాగలరో డైరెక్ట్గా మేము చూస్తాం కాబట్టి మాకు తెలుసు. టీవీలో చూసేవాళ్ళు అరే ఏంటి వీళ్ళు ఇట్లా పల్టీలు కొడుతున్నాడు, ఇది డాన్సా సర్కస్సా, ఎగ్జాక్ట్లీ అలా అనుకుంటారు. అండ్ సమ్టైమ్స్ నేను చూసినప్పుడు చాలా ఎమోషనల్ కూడా అయిపోయాను. టీవీలో చూసినప్పుడు అంత అనిపించేది కాదు, వాళ్ళు వేసే ఎమోషనల్ సాంగ్స్కి అంత ఎమోషన్ ఫీల్ అయ్యేదాన్ని కాదు, కానీ డైరెక్ట్గా అక్కడ కూర్చొని వాళ్ళు ఒక ఎమోషనల్ సాంగ్ చేస్తుంటే నాకు తెలియకుండా నాకే ఏడుపు వచ్చేసింది. అప్పుడు నాకు తెలిసింది ఓకే, దిస్ ఈజ్ వాట్, ఇది రియాలిటీ, రియాలిటీ షో ఇలానే ఉంటుంది అని నాకు అప్పుడు తెలిసింది. ఓకే, సో 1 ఇయర్ ట్రావెల్ అయ్యారు షోతో, అందులో చాలామంది అక్కడి నుంచి వచ్చి బయటకు వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అది చాలా పెద్ద ప్లాట్ఫామ్. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు కౌంటింగ్ అన్నమాట, చూద్దాం ఎలా. ఎందుకు అది కంటిన్యూ చేయటం లేదు అంటే వాళ్ళు సీజన్ సీజన్కి మార్చాలి అని చెప్పేసి ఒక ప్రాసెస్ ఏదో ఉంది అంట. సో ఒక సీజన్కి ఒకళ్ళు, ఒక సీజన్కి ఒకళ్ళు. సో లాస్ట్ సీజన్ 14 సీజన్లో నేను, హైపర్ ఆది, జెస్సీ చేసాము. సో ఈ సీజన్లో అగైన్ 15 సీజన్కి మళ్ళీ దీపిక పిల్లి, హైపర్ ఆది, ఇంకా న్యూ ఫేసెస్ అట్లా కంటిన్యూ అవుతున్నాయి. మరి కొంతమంది కాన్స్టెంట్గా ఉంటున్నారు కదా, ఇప్పుడు ఆది తర్వాత ప్రదీప్ వీళ్ళందరూ అలా ఉంటున్నారు కదా, వాళ్ళని కూడా మార్చేయాలి కదా. అలా అయితే ఇంకా వైపు మొత్తం మారిపోతుంది. ఇంకా మార్చేస్తే ఇంకా హైపర్ ఆది గారు, ప్రదీప్ గారు ఇస్ ద వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఇంకా చెప్పాలంటే. అక్కడ అంత ఫన్ జనరేట్ అవుతుంది, అంత బాగా అందరూ నవ్వుతున్నారు, అంత బాగా చేస్తున్నారు అని అంటే ఆబ్వియస్లీ హైపర్ ఆది గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ ప్రదీప్ గారి ఆన్ స్పాట్ కమెంట్స్ ఇంకా వెరీ ఫనీ. అసలు కష్టమే కానీ ఇష్టం అన్నట్టు ఉంది పరిస్థితి. సో ఎనీవే ఇప్పుడు హిట్ 2లో శైలేష్ కొలను గారు మీకు ఆఫర్ ఇచ్చారు కదా, అసలు ఎలా క్యాష్ చేశారు? అంటే శైలేష్ కొలను క్యాష్ చేశాడంటే వెనకదలు ఏదో రీజన్ ఉంటుంది కదా, స్ట్రాంగ్ రీజన్. ఎలా క్యాష్ చేశారు, ఎలా ఆడిషన్ ఇచ్చారు మీరు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆపర్చునిటీ ఉంది అని నాకు తెలిసింది. నేను ప్రీవియస్ మూవీస్కి వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా హిట్ 2కి వర్క్ చేశారు, వాళ్ళ ద్వారా నాకు రిక్వైర్మెంట్ ఉందని తెలిసింది. సో ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి అసలు ఆ క్యారెక్టర్కి నేను సెట్ అవుతానా లేదా వాళ్ళు చూశారు, ఆడిషన్ ఇచ్చాను, లుక్ టెస్ట్ చేశారు, ఎవ్రీథింగ్ ఆ స్పెక్ట్స్ అది పెట్టుకొని ఒక అమ్మాయికురాలు, ఒక నర్డ్ క్యారెక్టర్ అనమాట. బికాజ్ విలన్ అంతా చేస్తున్నా కూడా నేను కామ్నెస్ అలా ఉండాలి కాబట్టి ఆ క్యారెక్టర్కి సెట్ అవుతానా లేదా అని వాళ్ళు అన్నీ టెస్ట్ అన్ని చేశారు. సుహాస్కి నాకు పేరు సెట్ అవుతుందా అని కపుల్ లాగా ఫొటోస్ అవి కూడా తీసి టెస్ట్ అది కూడా చేశారు, ఇట్ వర్క్డ్ అవుట్. సో అలాగా ఛాన్స్ వచ్చింది. అంటే మీరు చేసిన ఇంట్లో ద బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అనుకుంటున్నాను నేను అది. యా హిట్ 2 అండ్ నేను చేసిన దాంట్లో ఆ బెదుర్లంక కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. నాకు చాలా ఇంపార్టెన్స్ ఉంది ఆ బెదుర్లంక మూవీలో కూడా. మీకు సినిమా కూడా యూజ్ అయింది ఆ క్యారెక్టర్, యూస్ఫుల్గానే ఉంది. సో అది సినిమా కూడా చాలా వెరైటీగా ఉంటుంది, వైబ్ పెద్ద కామెడీగా ఉంటుంది, యూనిక్ అనిపిస్తుంది ఆ స్క్రిప్ట్ కూడా. సో వెరీ మంచి ఫన్ కంటెంట్ ఉన్న మూవీ అది కూడా, బెదుర్లంక.